తెచ్చుకోలేని వాళ్ళకు రెండు తెచ్చుకున్న వాళ్ళకు ఒకటి ఇవ్వండి. ఒక అక్క చెల్లెలలా అందరం కలిసి ఉండండి. సాంప్రదాయమైన దుస్తులు ధరించండి. ఇప్పుడు జలాదివాసం నీళ్ళు కావాలంటే అయ్యకనే ఉంటుంది. అది అయిపోగానే లేచి వెళ్తేనే ఉండాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఎదుకున్న వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ముందర ఎంత మంచిగా కూర్చున్నారో అని అనుకుంటారు. కానీ నేనేమంటా తెలుసా, ఎదుకున్న వాళ్ళకు ముందడి వరం వస్తుంది, ముందడున్న వాళ్ళకు లేటు వరం వస్తుంది. అంటే వాళ్ళకు వచ్చినాకనే మనకు వస్తుంది. ఇట్లా ఎదుక ముందనేది కాదు, భగవంతుడు అందరికీ సమానంగా ఇస్తాడు. కాబట్టి రేపు 5:30 వరకే వచ్చేసేయండి. పడుకున్నది ఎవరు మణికంఠుడు. కాబట్టి మనస్ఫూర్తిగా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, ప్రసాదం తీసుకొని శరణాలు ఎవరు కొద్దిగా. రేపు ఉదయం మండపారాధనలు, వివిధ కార్యక్రమాలు, జలాదివాసం నుంచి తీసి అభిషేకము, పుష్పాదివాసము, సాయంత్రం శివపార్వతుల కళ్యాణం, ఆడపడుచులందరికీ కుంకుమార్చనలు, కాళ్ళకు పసుపు కుంకుమ పొడుపు, చేతికి గాజులు, ఇవి మరమత్తులు. సాంప్రదాయమైన దుస్తులు మాత్రమే ధరించి రావాలి. 5:45 ఖండితంగా ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా ముందు వస్తే ముందు వరుసలో కూర్చుంటారు. నాకు అన్నీ నచ్చుతాయి, ఒక రికమెండేషన్ తప్ప. అదొకటి చాలా ఇంపార్టెంట్. ఈ రోజు ఈ 5 రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో లేచి స్వామివారి ముందు చూడండి, శిరస్సు లేపండి అంతే. ప్రతి